Peek, peek, peekaboo! Peek, peek. Hi Andy, welcome back to our channel. Premato Amma Vlogs. Hello, Narandaru. Nenate chala bonnanu. Meeru kuda chala bonnaru anukuntunnanu. Ippu time aithe 12 ayindi. Punarvithni Anganwadi school ki pampichanu ivala. Godava chestaki annal daggariki veltha school ki anedustunnadu. Andukani pampichanu. అన్నం కూర చేసేద్దాంలే ఇలో పని చూశారు కదా టమాటో పప్పు కొంచెం మంది తాలింపు పప్పులో వేసేస్తారండి నాకు అట్లా నచ్చదు తాలింపు వేసి గిన్నెలో అందులో పప్పు వేసేస్తాను సూపర్ అంటే సూపర్ ఉంది మంచి స్మెల్తో కొంచెం సేపు అలా మగ్గుతూ ఉంటుంది అండ్ ఇక్కడ అన్నం రెడీ అయింది అండ్ ఈ బెండకాయ చిప్స్ అంట ఇల్లమ్మట వస్తే కొన్నాను ప్యాకెట్ 10 రూపాయలు చాలా బాగున్నాయి కొంచెం సేపు చూద్దాం తీసుకొద్దామేమో అనుకున్నా ఏడుస్తాడేమోనని ఇంటి ముందే అండి అంగన్వాడి స్కూల్ కాకపోతే కొంచెం అటు సైడ్ తిరిగి ఉంటుంది అందుకని పునర్విత్తిని ఏడిస్తే ఆంటీ పిలుస్తారులే అని వెయిట్ చేస్తున్నాను చెప్పాను ఆంటీ ఏడిస్తే పిలవండి అని ఎప్పుడు తీసుకెళ్తా ఉంటాను కానీ వెంటనే నా వెనకాలే తీసుకొస్తాను ఆంటీ వాళ్ళు ఉండళ్ళు అమ్మ తీసుకెళ్ళంటారు కానీ వాడికి ఇష్టం బాగా వెళ్ళటానికి అమ్మ అన్నలు వెళ్తా అన్నలు అన్నలు అని ఏడుస్తూ ఉంటాడు ఊరిక తీసుకెళ్ళమని సో అందుకని నేనైతే వదిలిపెట్టేశాను చూద్దాం ఎంతసేపు ఉంటాడో ఆంటీ ఒకవేళ ఏడిస్తే భయం చెప్పండి వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా స్కూల్కి వెళ్ళడం అని చెప్పు పునర్విత్ వచ్చేసాడు నానా వచ్చేసాడండి బయట నుంచొని పండుకొచ్చాడు చిన్నోడు బయట నుంచొని అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు కాలో పగలు కొట్టారని చెప్పారు కదా వాటర్ రావట్లేదని అది ఇంకా క్లియర్ అవ్వలేదన్నమాట ఆ బండలన్నీ తీసి పక్కన పెడితే దాని మీద చేతులు పెట్టాడంట కాలుని అంట చేతులు కొద్ది నాన్న ఎక్కడున్నానా ఎక్కడ కాలింది చూపి అయ్యో చూడండి ఇక్కడ కాలిందంట తగ్గిపోయింది కదా తగ్గిపోయిందా ఆంటీ చెప్పింది ఆయమ్మ ఆంటీ గొడవ చేశాడు ఆంటీ గొడవ చేయలేదని చెప్పింది చేతులు కాలిని అమ్మ దాని మీద పెట్టాడు వద్దామని ట్రై చేశాడని నేను వాడి కోసం డోర్ తీసి పెట్టాను అమ్మా అమ్మా అని పిలిచాడు గబగబలు వేసి వెళ్ళిపోయాను వచ్చాడు అన్నం తినేసాడు ఇంకా పడుకుంటాడు కళ్ళు మూసుకున్నానా ఇంకా పడుకోబెడతాను మళ్ళీ వెళ్దాం అంటున్నాడు ఇంకొద్దులేనానా పడుకో అని చెప్పాను అన్నం పెట్టేశాను ముందే వీడియో తీద్దామంటే రాగానే వీడియో తీసాను ఇంకా సరే బాయ్ చెప్పు బబ్బుంటా బాయ్ అని చెప్పు చూస్తున్నారు కదా పునర్విత్ దిండు అన్నాడు జస్ట్ అట్లా దిండేయగానే పడుకున్నాడు లవ్ యూ బిట్టు వీడు చూడండి కళ్ళు తెరుచుకొని నిద్రపోతాడు గుండోడు చూస్తున్నారా నేను వేలు పెట్టిన వాడు కనిపించట్లేదు పునర్విత్ లేచాడు హాయ్ హాయ్ నానా ఇంకా ఇక్కడ షో చేస్తున్నాడు వెళ్దామా నామ్మిండి అమ్మ చున్నీదే లే తేనా అమ్మకు చున్నీ వెళ్దామా నామ్మింటి థ్యాంక్ యూ బిటు హాయ్ చిను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసామండి వచ్చి పునర్విత్కి అన్నం పెట్టేశాను అన్నం పెట్టాక కొంచెం సేపు బొమ్మలు చూస్తూ ఆడుకున్నాడు నీళ్లు పెట్టాను స్నానం చేపిద్దామని ముందే చేపిద్దాం అనుకుంటే నిద్రపోతాడు అని భయం నాకు అందుకని సో నేనైతే పప్పు చేశాను ఇవాళ టమాటా పప్పు అందుకని చపాతి చేయమన్నారు అందుకని పిండి కలిపేసి పెట్టాను రేపు మార్నింగ్కి ఇలాగ ఇడ్లీ పిండి వేశాను కదా అదే ఉంది సో ఇంకా పప్పు వేసుకొని నేను వచ్చేసరికి పునర్విత్తిని పడుకోబెట్టి చపాతీలు చేస్తాను తర్వాత ఇదండి ఇవాల్టి బ్లాగ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్